बीजेपी नेता भानु प्रकाश पै दाड़ की निरसनगा राष्ट्र व्याप्तंगा बीजेपी नेता आंदोलन कोनसागुतुन्नायि అశ్లీలాన్ని ప్రశ్నిస్తై దాడులకు పాల్పడతారా అంటూ మై హోమ్ రామేశ్వరరావును దిష్టిబొమ్మలో దగ్ధం చేశారు। హైదరాబాద్లోని బోర్డ్ ఉప్పల్లో బీజేపీ శ్రేణులు నిరసనకు దిగారు। అలాగే నేరెడ్మెట్ క్రాస్ రోడ్లో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు। మరోవైపు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మై హోమ్ రామేశ్వరరావు దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దహనం చేశారు। బీజేపీఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ పై భౌతిక దాడిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు। భౌతిక దాడులు చేయించిన మై హోమ్ రామేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్న సినిమాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు। దీనిపై పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు। నరేష్, ప్రసన్న, బీజేపీ అధ్యక్షుడు భాను ప్రకాష్ మీద నిన్న పోలీసులు దాడి చేశారు। దర్శిహరి అనే మూవీ అశ్లీలంగా ఉంది, ఆ అశ్లీల మూవీని తన ప్లాట్ఫామ్ మీద, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ప్రదర్శించినందుకు నిరసనగా నిన్న బీజేవైఎం కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు। అందులో భాగంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ నిన్న సికింద్రాబాద్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఎందుకంటే భారతీయ సంస్కృతిలో భారతీయ సంస్కృతిని కించపరిచే విధంగా ఈ సినిమాలున్నాయి। మహిళ అంటే భారత సంస్కృతిలో ఎంతో గౌరవం ఉంటుంది, అట్లాంటి భారతీయ సంస్కృతికి సంబంధించి విరుద్ధంగా ఈ దర్శిహారి అనే చిత్రంలో మహిళలను కించపరిచే విధంగా, అశ్లీలతను పెంచి పోషించే విధంగా ఈ చిత్రం ఉంది అని చెప్పి దానికి నిరసనగా నిన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సికింద్రాబాద్ లో నిరసన చేపట్టారు। అయితే పోలీసులు ఆయన మీద భాషికంగా దాడి చేశారు। ప్రభుత్వ నిర్ణయాన్ని కానీ లేకపోతే మైహోం రామేశ్వరరావుకు చెందిన ఆహా అనే ప్లాట్ఫామ్ మీద, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఈ అశ్లీల చిత్రాన్ని ఎలా ప్రదర్శిస్తారంటూ కూడా భాను ప్రకాష్ ప్రశ్న నేపథ్యంలో ఆయన మీద పోలీసులు భాషికంగా దాడి చేశారు। ఆయన కంటికి తీవ్ర గాయమైంది, కంటికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది। సో ఇటువంటి నేపథ్యంలో బీజేవైఎం కార్యకర్తలు మొత్తం కూడా ఈ రోజు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు। అశ్లీలతను ప్రశ్నిస్తే మా మీద దాడులు చేస్తారా, మా అధ్యక్షులు కూడా మీరు బలి తీసుకుంటారా, భాను ప్రకాష్ చేసిన తప్పేంటి, మైహూమ్ రామేశ్వరరావు మీద కానీ లేకపోతే ఆహా ప్లాట్ఫామ్ మీద కానీ లేకపోతే దర్శిహారి సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కేవలం కావాలనే ప్రభుత్వ కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ మొత్తం కూడా నడుస్తుంది। మైహూమ్ రామేశ్వరరావు ఆ పాపకం కోసమే పోలీసులు భాను ప్రకాష్ మీద దాడి చేశారు, ఆయన ప్రాణాలు తీసేందుకు కూడా హత్యాయత్నం చేశారు, అందులో భాగంగా ఆయన కంటికి తీవ్రంగా గాయాలు చేశారు అని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం నిరసన కార్యక్రమాలకు దిగింది। అందులో భాగంగా ఉప్పల్, మల్కాజిగిరి తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్పొరేటర్లు మొత్తం కూడా ఆ రోడ్ల మీదకి వచ్చి మైహోం రామేశ్వరరావు, దాంతో పాటు ప్రభుత్వ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తూ ఉన్నారు। ఎందుకంటే సాధారణంగా ఏదైనా గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఏదైనా అశ్లీల సినిమాలు వచ్చిన సందర్భంగా మహిళా సంఘాలు కానీ లేకపోతే విపక్షాలు కానీ నిరసన తెలిపిన సందర్భంగా ప్రభుత్వము ఎవరైతే అసభ్య సినిమాలు తీశారో, అశ్లీలతను పెంచి పోషించే విధంగా చిత్రాలను తీశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ప్రభుత్వము, కనీసం ఆ సినిమాలను సెన్సార్ చేసేది, ఆ సినిమాలను నిషేధించేది। కానీ అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా నిరసన తెలిపినందుకు, అశ్లీలతను ప్రశ్నించినందుకు, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేందుకే పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ప్రయత్నిస్తుంది। అందులో భాగంగానే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ పై తీవ్రంగా దాడి చేశారు। దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఆందోళనలు మాత్రం ఉధృతంగా కొనసాగుతూ ఉన్నాయి.